నమస్తే ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ విడుదల రజని ఆవిడ కిడ్నాప్ అయ్యారు అని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అసలు ఎంతవరకు నిజం సార్ ఇందులో నిజం ఉంది అబద్ధం ఉందండి ఎట్లా నిజం ఎట్లా అబద్ధం అంటే మనం అనుకునే విడదల రజని కిడ్నాప్ కాలేదు అంటే వైసీపీ గుంటూరు వెస్ట్ లో పోటీ చేస్తున్న విడదల రజని కిడ్నాప్ కాలేదు కానీ అదే నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న మరొక విడదల రజని కిడ్నాప్ అయింది సో ఇదొక ట్రిక్కి ఇదనమాట అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే కొంతమంది క్యాండిడేట్లను టార్గెట్ చేసి అదే పేరున్న వాళ్ళు నిలబెడుతున్నారు అలాగా నిన్న ఒక ఈరోజు మార్నింగ్ నామినేషన్ వేయడానికి మరొక విడదల రజని అక్కడ దింపారు కూటమి తెలుగుదేశం వాళ్ళు సో ఆమె వెళ్ళి ఇండిపెండెంట్గా నామినేట్ నామినేషన్ వేయడానికి వెళ్తుంటే ఈరోజు కిడ్నాప్ చేశారు ఎందుకంటే ఈరోజే చివరి నామినేషన్ కాబట్టి నామినేషన్ వేయడానికి ఈరోజే చివరి రోజు అందుకని ఆమెను కిడ్నాప్ చేస్తే అది వేయకుండా ఉంటారు అనేది వీళ్ళ ఎత్తుగడనమాట సో ఫైనల్గా పోలీసులైతే ఆ కిడ్నాపర్స్ చెర నుంచి విడిపించారని వార్త ఇందాక చూసాను నేను ఏదేమైనా ఇది బయటికి ఎలా వైరల్ అవుతుందంటే విడదల రజని కిడ్నాప్ అని అందరూ కూడా చెప్తున్నారు అందరూ కూడా వైసీపీ ఆమె మాజీ మంత్రి ఆమె అనుకుంటున్నారు నిజానికి ఆమె కాదు కానీ విడదల రజని అయితే కిడ్నాప్ అయింది ఆమె వేరే ఆమె అంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే మనం పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకున్నాము పవన్ కళ్యాణ్ కూడా పెఠాపురంలో మరొక పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అక్కడ నామినేషన్ వేపించారు అదైతే బీసీ యోజన దీని నుంచి అక్కడ వేసినట్టుగా తెలుస్తుంది సో ఇలాగ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశంలోనే ఒక విభిన్నమైన స్వభావం కలిగినది అక్కడ ఏంటంటే ఒక విద్వేషం పీక్ స్థాయిలో ఉంటుంది రెండు పార్టీల మధ్య ఎటువైపు స్వీప్ లేదు అందుకని అనేక యుక్తులు కుయుక్తులు అన్నీ కూడా పన్నుతున్నారు ఇరువైపుల వాళ్ళు ఎవరిని ఇక్కడ తక్కువ ఎక్కువ చేయలేము ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ ఫిలాసిఫుల్గా ఏది పనకూడదు అని ఏం లేదు కానీ వాళ్ళకి సామర్థ్యం ఉంటే చేస్తున్నారు సామర్థ్యం లేనప్పుడు నీతులు మాట్లాడుతూ సో చేయగలిగినప్పుడేమో చేస్తారు చేయలేనప్పుడేమో నీతులు మాట్లాడి ఎదుటోళ్ళు కుయుక్తులు చేస్తున్నారు దుర్మార్గులు దుష్టులు అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు కానీ మనం చూసే వాళ్ళకి ఇద్దరు వీళ్ళిద్దరూ ఒకటేరా పెద్ద తేడా ఏం లేదు ఎసన్స్లో అన్ అనేది అనిపిస్తుంది అంటే రూపం సారం అంటుంటారు రూపంలో తేడా తప్ప సారంలో తేడా ఏం లేదు ఇది నిజానికి వీళ్ళిద్దరికి సంబంధించిందే కాదు ఇవాళ దేశ రాజకీయాల స్టాండర్డ్ అదే పరిస్థితే మోడీ వచ్చినాక దాన్ని ఇంకొంత పిక్ స్టేజ్కి తీసుకెళ్లారు అంటే అధికారాన్ని బలాన్ని డబ్బుని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి వచ్చింది అందుకని మనం చూసుకుంటే ఈ ఎన్నికల్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు విపరీతంగా పోటీ చేస్తున్నారు ఎంపీ స్థాయిలో కూడా అంటే పార్టీలు కూడా వాళ్ళు ఆ పార్టీలలో ఉండి పనిచేసిన వాళ్ళకి కాకుండా అంటే ఆర్గానిక్గా డెవలప్ అయిన లీడర్షిప్కి కాకుండా డబ్బులుండి మేము ఇక్కడ మీకు పార్టీ ఫండ్ ఇస్తాము ప్లస్ మేము కూడా ఇక్కడ ఒక మీకు ఒక వంద కోట్లు ఇచ్చి మేము ఒక వంద కోట్లు ఖర్చు పెట్టుకుంటాం అన్నారనుకోండి ఎంపీ సీట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు ఇప్పుడు బాపట్లలో తెలుగుదేశం కోట్ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు ఆయన ఎవరు బీజేపీ అతను తెలంగాణ ఆయన తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు అట్లా ఎగ్జాంపుల్స్ చాలా చెప్పచ్చు మనం అన్ని పార్టీలకి సో ఒకప్పుడైతే వ్యాపారం వేరు రాజకీయాలు వేరు అన్నట్టుగా ఉండేది వ్యాపారస్తులు కంపెనీస్ మనం టాటా బిర్లాల దగ్గరను చూస్తున్నాము సో వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్గా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ ఇవాళ ఏమైందంటే మనం కూడా రాజకీయాల్లో ఉంటే కానీ వ్యాపారాలు చేసుకోలేము ఎందుకంటే ఈ వ్యాపారస్తులు కూడా సఫర్ అయ్యే పరిస్థితి అయిపోయింది రాజకీయాల్లో అందుకని ఏదో ఒక పొలిటికల్ పార్టీలో వీళ్ళు కూడా చేరిపోవడం రాజ్యసభ లేకపోతే లోక్సభకు వెళ్ళడం అలాగా తమ బిజినెస్ ఇంట్రెస్ట్ చూసుకోవడం అన్న ఒక బిజినెస్ అండ్ పాలిటిక్స్ నెక్సెస్ బాగా వచ్చేసింది రెండవది ఏంటంటే పాలిటిక్స్ కూడా బిజినెస్ అయిపోయింది ఒక అది కూడా ఒక వ్యాపారం మంచి లాభసాటి వ్యాపారం అయింది సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు మనకి బాగా డబ్బులు ఉన్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది సో ఈ క్రమంలో ఏమైందంటే మొన్న మనం చూసాం కదా మనం చెప్పుకున్నాం కూడా కోమటి జైరామ్ టీడీపీ ఐటీడీపీ ఆయన అంటే టీడీపీ ఐ ఎన్ఆర్ఐ విభాగం ఎన్ఆర్ఐ టీడీపీ విభాగ విభాగం మీటింగ్లో ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు కొంతమంది ఎదవలు అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది వైసీపీ ఎదవలు మనకు ఓట్లేరు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి వాళ్ళకి పిల్లలు ఉంటారు కొడుకులు పిల్లలు ఉంటారు వాళ్ళకి అవసరాలు ఉంటాయి అందువల్ల వాళ్ళని రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకుంటే మనకు ప్రతి ఒక్కరూ కనీసం నేను ఇక్కడికి వచ్చిన దానికి ఒక పది ఓట్లు వేయించగలిగాను అన్నట్టు ఉంటే మనం గెలుస్తాము ఇది ఫోకస్డ్గా పనిచేయండి నియోజకవర్గానికి వెయ్యి ఓట్లు వేయించండి అంటున్నారు అంటే ఫ్యామిలీ నలుగురు ఉంటే ఫ్యామిలీకి రెండు లక్షలు అంటే ఓటికి యాభై వేలు ఇవ్వడానికి ఎన్ఆర్ఐలు వచ్చారనమాట సో అసలు వాళ్ళకి ఇక్కడికి ఏం సంబంధమే లేదు వాళ్ళు సిటిజన్స్ కాదు ఇక్కడ బతకాలని లేదు వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ అమెరికాకి షిఫ్ట్ అయిపోయారు అయినా ఇక్కడ రాజకీయాలను వాళ్ళు శాసించాలంటే ఇక్కడ వాళ్ళకి వ్యాపార ఇంట్రెస్ట్లే ప్రధానం అంతేగాని ఇక్కడేదో చాలామంది కులపిచ్చి అనుకుంటారు కానీ కులం కూడా వ్యాపారం కోసం వాడుకోవడం తప్ప నిజంగా కులం మీద ప్రేమ కూడా వాళ్ళకి ఏమి కులం మీద ప్రేమ ఉంటే కులంలో పేదవాళ్ళని వాళ్ళు ఏమన్నా లిఫ్ట్ చేయాలని ట్రై చేయాలి కదా అదేం చేయరు అదేంటంటే కులం కానీ మతం కానీ ఇదంతా పై స్థాయిలో ఆపరేట్ అవుతుంటుంది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం టూ థౌజండ్ నైన్టీన్లో కూడా కేఏ పాల్ పార్టీ ప్రజాశాంత పార్టీ అప్పట్లో తెలుగుదేశంతో కుమ్మక్కై వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తే అక్కడక్కడ సేమ్ పేరు ఉన్న వ్యక్తులను పట్టుకొని పోటీ చేయించారు వాళ్ళు చాలా చోట్ల చేస్తారు అది పైగా వాళ్ళకి కూడా సిమిలర్ కలర్స్ ఉన్నాయి పార్టీ జెండాలో అట్లాగే వాళ్ళది అప్పట్లో వాళ్ళకు వచ్చింది హెలికాప్టరు సో ఆ ఫ్యాన్ కనబడేటికి పెట్టడం అది ఫ్యాన్ కన్ఫ్యూజను కలర్స్ కన్ఫ్యూజను పేరు కన్ఫ్యూజను అలాగే ట్రై చేసేటప్పుడు కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలే ఇక్కడ తెలంగాణలో కొంత కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కొన్ని సింబల్స్ కానీ అవి దెబ్బతీసాయి అన్నమాట సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇటు వైసీపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇటు తెలుగుదేశం ట్రై చేస్తున్నారు కొంతమందిని టార్గెట్ చేయడం అక్కడ సిమిలర్గా నేమ్ ఉన్న వాళ్ళని చూసుకొని అక్కడ పెట్టడం సో మామూలుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇండిపెండెంట్గా ఉన్నారు వాళ్ళ గుర్తు కూడా కొంత దగ్గరగా ఉంటే ఇంకా కన్ఫ్యూజన్ సో అలాగా విడదల రజని అంటే సేమ్ విడదల రజని ఒక ఆమెను పట్టుకొని వచ్చారు సో దాన్ని ఎదుర్కోవడానికి విడదల రజని గ్రూపు ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది సో కిడ్నాప్ నుంచి కాపాడేమన్నా పోలీసులు చెప్తున్నారు కానీ ఇంకా ప్రెస్ మీట్ కానీ ఏమీ రిలీజ్ చేయలేదు బహుశా ఈవెనింగ్కు మనకి ఇంకొంత క్లారిటీ రావచ్చు అయితే బిగినింగ్లో అయితే కన్ఫ్యూజ్ అయ్యారు వైసీపీ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో విడదల రజని కిడ్నాప్ అంటా అని ప్రచారమైంది సో మనం లోపలికి వెళ్ళి చూస్తే విడదల రజని అంటే ఏమి కాదు ఇంకొక అని వచ్చింది ఇట్లాంటి వింతలు విడ్డూరాలు ఇంకా ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ వైలెన్స్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే చాలా సివియర్ బ్యాటిల్ కనిపిస్తా ఉంది మనకి అనేక అనేక ఫ్రంట్లలో అనేక చోట్ల చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది నిన్న వచ్చిన ఒక సర్వే కూడా దాదాపు నలభై ఏడు నుంచి యాభై నియోజకవర్గాల్లో చాలా హెవీ పోటీ ఉంటుంది టఫ్ ఉంటుంది అనేది అది చెబుతుందనమాట సో అందువల్ల హెవీ టఫ్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి చిన్న అంశం కూడా కౌంటర్లకి తీసుకోవాల్సి వస్తుంది సో హోరాహోరీ డబ్బులు ఈసారి పెద్ద ఎత్తున పెడుతున్నారు ఆల్రెడీ రెండు మూడు వందల కోట్లు అక్కడ దొరికింది బంగారు కావచ్చు డబులు కావచ్చు ఇతర వస్తువులు కావచ్చు ఇవన్నీ ఎందుకంటే తెలుగుదేశంలో నుంచి ఎక్కువగా డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు ఈసారి బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చారు పార్టీ ఫండ్ కూడా బాగా బలంగా వచ్చిందని చెప్తున్నారు ఇటు వైసీపీ ఏమో డబ్బు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు కొంతమందికి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో బీసీలు కావచ్చు కొంతమంది పేదలను కూడా అక్కడ పెట్టారు అక్కడ ఒక దినా కూలీని కూలీకి ఇచ్చారు టికెట్ ఒక ట్రక్ డ్రైవర్కి ఇచ్చారు ఇలాగా కొన్ని చోట్ల ఇచ్చారు సో ఏదేమైనా డబ్బులైతే ఫ్లో అవుతుంది దీంట్లో ఓటర్లకి ఎంత అందుతుంది ఓటర్లు కూడా డబ్బులు తీసుకొని వేసిన తర్వాత వాళ్ళకు కూడా నెక్స్ట్ అడిగే హక్కు ఏమీ ఉండదు సో ఇది ఒక రకంగా మొత్తంగా ప్రజాస్వామ్యం అనేది ఒక పెద్ద మార్కెట్ లాగా అయిపోయింది ఇండియాలో సో ఈ మార్కెట్లో ఎవరికి డబ్బు ఉండి ఎవరికి మిగతా బలం ఉండి ఎవరు మేనేజ్ చేసుకోగలుగుతారు వాళ్ళే విన్ అవుతారు వాళ్ళే అధికారంలోకి వస్తారు అట్లాగే మోడీ కూడా రెండుసార్లు అట్లాగే మొత్తం ఇండియాని మేనేజ్ చేసుకోగలిగాడు వచ్చాడు ఈసారి కూడా మేనేజ్ చేయడానికే ట్రై చేస్తున్నాడు మోడీ కూడా ఇక్కడ కూడా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి అయింది మొత్తంగా మేనేజ్ చేయడం మ్యానిపులేట్ చేయడం మేనిఫెస్టింగ్ ద కాన్సెంట్ అంటారు అంటే మన ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి ఏ రకాల మార్గాలు ఉన్నాయి అవన్నీ చేస్తున్నారు అందులో భాగంగానే విడుదల రజన ఒక ఆమెని దించారు ఆమె కిడ్నాప్కు గురైంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ